నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు వియాల్ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా భీమారంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గోలెటి దామోదర్ ప్రభుత్వ విబాల్క సుమన్ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నంబర్ 1 గా కొనసాగుతుందంటూ వెల్లడి మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తజనం మంచిర్యాలలో శిర్డి సాయిబాబాను దర్శించుకున్న ఎంపీ వెంకటేష్ నేత జైపూర్ మండలంలో పర్యటించిన సీసీఆర్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం ప్రకారం మిట్టపల్లి జీపీలో రికార్డుల తనిఖీలు వైదపడ్డ తాండూర్ మండల సర్వసభ్య సమావేశం అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో ఆందోళనకు దిగిన ప్రజా ప్రతినిధులు మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో 150 లక్షలతో నిర్మించిన కొత్త పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రభుత్వ విబాల్క సుమన్ ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో మమేకమవుతున్నారని అన్నారు పోలీసుల కోసం అన్ని హంగులతో అధునాతనమైన ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతలు ఉన్నాయని తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ 1 గా కొనసాగుతుందని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు అధునాతనమైన వాహనాలను సమకూర్చిందన్నారు గత 6 సంవత్సరాల నుండి పోలీస్ అధికారులు సిబ్బంది ఉత్తమమైన సేవలు అందిస్తున్నారని అభివృద్ధిలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు శాంతి భద్రతల అదుపు ఉండడంతోనే రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీసులు ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి రామగుండం సిపి సత్యనారాయణ మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి జైపూర్ ఎస్పీ నరేందర్ స్థానిక ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇందాక చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విజన్ ఎట్లుంటుంది మన మానవ గుప్త గారు చెప్తారు అంటే ఎక్కడైనా వాస్తవానికి ఇప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి అక్కడ ప్రజానికి శాంతియుతమైనటువంటి వాతావరణంలో సహజీవనం కొనసాగుతుండాలి అది జరగాలంటే బార్డర్లో సైనికులు మన ఆర్మీ మంచిగా ఉండాలి దేశం భద్రంగా ఉంటుంది స్థానికంగా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళ గతంలో పేపర్లు కొనుక్కున్న వాళ్ళ పైసలు ఉండకపోయేవి ప్రతి పోలీస్ స్టేషన్కు దాని స్థాయిని బట్టి నెలకింత స్టేషన్ ఖర్చులు అని చెప్పి పెట్టి కొంత మంచి వెహికల్స్ని కూడా సమకూర్చి అంటే ఒక ఐపీఎస్ అధికారి ఆ స్థాయి వ్యక్తికి ఎటువంటి వెహికల్స్ ఉండాలి ఎస్హెచ్ఓకి ఎటువంటి వెహికల్స్ ఉండాలి తర్వాత జిల్లా స్థాయి అధికారికి ఎటువంటి వెహికల్స్ ఉండాలి అనేటటువంటి ఆయనని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అన్ని రకాల వాహనాలు ఏర్పాటు చేసి సో రాష్ట్రాన్ని కూడా మొత్తం మనమంతా కూడా అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్లో భాగం అంటే డాక్టర్ బాలసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు ఎప్పుడైనా మహానుభావుడు దగ్గర 78 కింద చెప్పిండి అది ఏం చెప్పిండు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ జరగడం వల్ల అణగారిన వర్గాలు అంటే అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల అణగారిన వర్గాలకు ఏ గొంతు లేని వాళ్ళకు అలాంటి వాళ్ళకు అభివృద్ధి ఫలాలు అందడానికి కానీ ప్రభుత్వ ఫలాలు అందడానికి కానీ దత్తా జయంతి సందర్భంగా మంచిర్యాలలోని సాయిబాబా మందిరంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత ఎమ్మెల్యే దివాకర్ రావులు బాబాను దర్శించుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బాబాను కోరుకున్నట్లు ఎంపీ ఎమ్మెల్యే తెలిపారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో షిరిడి సాయినాథ్ దీవెనలు ఉండాలని బాబాను కోరుకున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు రైతుల సంక్షేమం కోసం చెరువులో కుంటాలతో నిండుకుండలా కలకలాడుతున్నాయని రైతులకు సాగునీరు అందించేందుకు పుష్కలంగా ఉన్నాయని వారికి బాబా దీవెనలను ఎల్లప్పుడూ ఉండాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత బాబాను కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య కౌన్సిలర్ బలిశెట్టి సునీత కిషన్ తుమ్మల నరేష్ ప్రభాకర్ తోట తిరుపతి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు శ్రీమాన్ సాయిబాబా గారి దత్త జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు చెల్లెలకు అక్కలకు
తల్లులకు ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో ఈ రాష్ట్రం చల్లగా ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి శ్రీడి సాయిబాబాని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజు నేను కోరుకోవడం జరిగింది। అలాగే శ్రీరాంపూర్ ఆర్కేట్ కాలనీలోనే శ్రీడి సాయిబాబా మందిర్లో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్ర ప్రాణి కౌన్సిలర్ పూదర్ కుమార్ల ఆధ్వర్యంలో బాబా జయంతి వేడుకలు జరిగాయి। ఎమ్మెల్యే దివకరావు దంపతులు నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ స్వామి ఆలయం నుండి సాయిబాబా ఆలయం వరకు పూల బుట్టలతో వచ్చారు। అనంతరం 108 మహిళా మాతలచే లక్ష పుష్పాలతో శోభయాత్ర నగర సంకీర్తనతో నిర్వహించారు। శోభయాత్రలో భక్తులు కోలాటాల ప్రదర్శనలు నృత్యాలు చేశారు। అనంతరం ఎమ్మెల్యే దంపతులు సాయిబాబాకు పాలాభిషేకం లక్ష పుష్పార్చనలు నిర్వహించారు। వేద పండితులు గోవర్ధన వెంకటరమణచారి పూజ కార్యక్రమాలు చేపట్టారు। ఈ సందర్భంగా దివాకరరావు మాట్లాడుతూ కన్నుల పండగ దత్త జయంతి వేడుకలు జరుగుతున్నాయని అన్నారు। సాయిబాబా ఈ ప్రాంత కార్మికులు ప్రజలను ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరారు। అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి కౌన్సిలర్లు చీడ మహేష్ బండి పద్మ పంబాల గంగా ఎర్రయ్య కుర్మిల అన్నపూర్ణ హైమద్ నాజర్ జనార్దన్ మాజీ సర్పంచులు జక్కుల రాజశం కమలాకర్రావు గ్రామ కమిటీ అధ్యక్షులు బండి తిరుపతి నాయకులు వేల్పుల రవీందర్ అర్కల శ్రీనివాస్ దగ్గుల మధు దెబ్బటి రమణ తదితరులు పాల్గొన్నారు। సాయిబాబాలయం దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడ దాతల సాకరణ బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం నిత్యం పూజలు చేస్తున్న సందర్భంలో దత్త జయంతి సందర్భంలో సాయిబాబా గారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుఖ సంతోషాలు ఉండే విధంగా నేను సత్య సాయిబాబాను కోరడం జరుగుతుంది। సత్య సాయిబాబా ఆశీస్సుల వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండే దిశగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండే దిశగా ఈ పాలన రాష్ట్ర పాలన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ప్రజలకు మేలు చేసే పాలన ఉండే దిశగా సాయిబాబా ఆశీస్సులు సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని సాయిబాబాను కోరడం జరుగుతుంది। అదే దిశగా సాయిబాబా ఆశీస్సులది మహిళా సోదరి మండలకు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఏదైతే ఈ ఆలయం నిర్మించిన కా నుండి అన్ని కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు। ఇక ముందు కూడా మేము కూడా మున్సిపల్ పాలకవర్గం ఏర్పడ్డాక మేము కూడా ఇక్కడ సంబంధించిన ఏ ఒక్క మౌలిక సదుపాయాలు కూడా మున్సిపల్ చైర్మన్గా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి మేము కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మేము తెలియపరుస్తూ ఉన్నాం। ఇక్కడ పురోవీధుల నుండి నిన్న కూడా ఊరేగింపు జరగడం జరిగింది, చాలా ఆహ్లాదకరంగా జరిగింది। ఈరోజు లక్ష పుష్పాలను కూడా ప్రతి ఒక్క మహిళా సోదరులు భక్తులందరూ వచ్చి స్వామివారికి కృపకు పాత్రులైనందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం। రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీ అందరికీ తెలిసిందే। ఒక ఇంట్లో అవసరం, మరో ఇంట్లో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది, ఇంకొక చోటనైతే ప్రాణాలే పోతున్నాయి। ఈ నేపథ్యంలో ధరణి వెబ్సైట్ ఎల్ఆర్ఎస్ పై సర్కార్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరంపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్। తెలంగాణ రాష్ట్రంలో రియల్ దందా ఢమాలంది, సర్కారుకు రావలసిన భారీ ఆదాయం ఆగిపోయింది, ప్రోత్సహించాల్సిన సర్కార్ ఆంక్షలతో హద్దులు పెట్టేస్తోంది, కోవిడ్కు తోడు ముందు చూపులేని సర్కార్ ఆదేశాలతో వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసిన దుర్గతి పట్టింది। ఒకసారి జీవో నంబర్ 58 అంటారు, మరోమారు 59 అంటారు, జనం గొర్రెల్లా దాని వెంటే పరిగెత్తి సర్కార్ చేతిలో మోసపోతారు। అమలుపై సర్కారుకు పెద్దగా చిత్తశుద్ధి కనబడదు, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ జనాన్ని తికమకకు గురి చేసి విషయాన్నే మర్చిపోయేలా చేయడం అలవాటుగా మార్చుకుంది। డబల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, పంపకంపై ఓ నిర్ణయానికి రాని సర్కార్, అబాసు పాలైనా పట్టించుకోని సర్కార్, ప్రతిసారి ఏదో ఒక జిమ్మికుతో కొత్తగా చేస్తున్నామని భ్రమింపజేసి తీరా చేతులు కాల్చుకొని కాలయాపన చేస్తూ సాధారణ జనాన్ని ఇబ్బంది పెడుతూ వస్తోంది। ఇక తాజాగా చెప్పుకోవాలంటే ధరణి వెబ్సైట్, ఎల్ఆర్ఎస్ అమలు, ఈ రెండు
రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అంశాలే. మార్చి నుంచి ఇప్పటిదాకా క్రయ విక్రయాలు లేక ఎన్ని వేల కోట్ల లావాదేవీలు ఆగిపోయాయో ఒక్కసారైనా సర్కార్ ఆలోచించిందా? తనకు రావాల్సిన ఆదాయం ఎంత గండిపడిందో ఆలోచించిందా? పూటకో మాటతో ఒక ఇంట్లో పెళ్లిని, మరో ఇంట్లో అవసరాన్ని వాయిదా వేయగా ఇంకొక ఇంట్లో ప్రాణాన్ని తోడేసిన ఘటనలు ఎన్నో జరిగాయన్నది తెలియదా సర్కార్కు? అయినా నిమ్మకు నీరెత్తినట్లే సాగుతోంది సర్కార్ తీరు. వ్యవసాయ వ్యవసాయేతర భూముల రికార్డులు చాలా బాగున్నాయని జబ్బలు చర్చుకున్న సర్కార్కు దాన్ని నడిపిస్తున్న అధికారులకు తెలియదా దాని లోపాలు? క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ కనిపించాలన్న కేసీఆర్ ఆశయం నిజంగా అమలవుతోందా? పాత జీవో పాత చట్టాలు ఉండగానే కొత్త చట్టం అంటూ కేసీఆర్ను మిస్గైడ్ చేసిన నిర్ణయం, దానిపై అక్షింతలు వేసిన కోర్టు ఆగ్రహం కనిపించడం లేదా? ఎల్ఆర్ఎస్ పేరిట అమాయకులైన జనం నుంచి వసూలు చేసిన సొమ్ముతో సోకు చేస్తున్న సర్కార్ అదే ఆశయంతో ముందుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? లక్షల మంది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారన్న చిన్న ఆలోచన కూడా లేదా అనే ఆవేదన రాష్ట్రమంతటా నెలకొంది. ఇల్లును అమ్ముకోవాలన్నా, పార్ట్ బి క్లియర్ కావాలన్నా, భూ వివాదాలు పరిష్కారం కావాలన్నా, పేరు బదలాయింపు కావాలన్నా, ఆఖరికి కుదువ పెట్టుకోవాలన్నా సర్కార్ ఆదేశాల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదే నిర్ణయం సర్కార్ను అభాసుపాలు చేసిందన్న అంశాన్ని కొంతైనా గుర్తించితే ఆదేశాలు చకచకా వచ్చాయి. అయినా జనం భూములు, జనం ప్రాపర్టీలు, వాటికి హద్దులు వేద్దామంటే ఎవరు ఊరుకుంటారనేది ఈ మధ్య టాక్ ఎక్కువైంది. నిజంగా ఇది స్థానిక నేతలకు అంతుచుకని వ్యవహారంలాగే మారింది. ఇక కేసీఆర్ నేడు రేపంటూ నిర్ణయాన్ని, దాని అమలును వాయిదా వేస్తున్న తరుణంలో పాత పద్ధతే కొనసాగాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నడుస్తున్న వ్యవహారం అందరికీ తలనొప్పిగానే మారింది. వేలు లక్షల మంది ఇబ్బంది పడుతుంటే సర్కార్ మాత్రం నిర్ణయం తీసుకునేందుకు కునుకు కోరుకోవడంతో జనానికి అవస్థల ఇబ్బంది తప్పడం లేదు. పాపం, చూద్దాం, వేచి చూద్దాం. ఇవ్వాల కాకపోతే రేపు జనానికి అనుకూలంగానే నిర్ణయం వస్తుందని. సమాచార హక్కు చట్టం సామాన్యుడికి వజ్రాయుధం లాంటిదని హైకోర్టు అడ్వకేట్ రేన్ల సతీష్, సిసిఆర్ మంచిర్యాల, నిర్మల్ జిల్లా కన్వీనర్లు దుర్గం రఘునాథ్, సయ్యద్ కలీం పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీలో ఆ సంస్థ ప్రతినిధులు రికార్డులను తనిఖీ చేశారు. పంచాయతీకి వచ్చిన నిధులు, అభివృద్ధికి చేసిన ఖర్చులు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2005లో దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఇలాంటి తనిఖీలు చేసే అధికారం అధికారులకే ఉన్నప్పటికీ వారు తనిఖీలు చేపట్టడంతో పారదర్శకత లోపించిందన్నారు. ఈ చట్టం ప్రకారం ఒక సామాన్యుడు రికార్డులను తనిఖీ చేయడం వజ్రాయుధంగా మారిందన్నారు. గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రజలు సంక్షేమ ఫలాలు అందకపోవడం బాధాకరమన్నారు. సిసిఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రికార్డుల తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడానికి ఈరోజు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ తరపున మంచిర్యాల విభాగం మరియు అన్ని జిల్లాల ప్రతినిధులు సమాచార హక్కు చట్టం 2005(2J)(1) ప్రకారంగా రికార్డుల తనిఖీ కార్యక్రమము మిట్టపల్లి గ్రామ పంచాయతీలో భారతదేశ ప్రజలందరికీ కూడా 2005 సంవత్సరంలో ఆ హక్కు చట్టం కల్పించినటువంటి సెక్షన్ 2J(1) అనేటువంటిది భారతీయులందరికీ కూడా అది ఒక వజ్రాయుధం లాగా మరి ఉపయోగపడి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను తనిఖీ చేసే అధికారం కేవలం ప్రభుత్వ అధికారులకు ఉండడం అనేటువంటిది పారదర్శకత లోపం జరిగింది. ఈ రికార్డుల తనిఖీ అనేటువంటిది ఒక అతి గొప్ప వజ్రాయుధంగా మారి ఈ రికార్డుల తనిఖీ కార్యక్రమం అనేటువంటిది ఎంతవరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు గ్రామ సచివాలయం నుంచి భారత పార్లమెంటు వరకు
కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసినప్పటికీ కూడా దానిపై సరైనటువంటి అవగాహన లేకుండా కోట్ల రూపాయలకు తూట్లు గార్చే విధంగా ఇలాంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందకపోవడంటువంటిది చాలా బాధాకరం. భారణ రూపంలో పన్నులను వసూలు చేసి కేవలం చారణ రూపంలో మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతే చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక గ్రామ సచివాలయం నుంచి మొదలుకొని భారత పార్లమెంటు వరకు ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయనేటువంటిది రికార్డు రూపేణా కేవలం నమోదు చేసి అమలు విషయంలో మాత్రం అధ్వానంగా తయారైంది. ఎంత మేరకు ఖర్చు నమోదైంది, ఎంత మేరకు వసూలైంది, అది ప్రజలకు ఏ విధంగా చేకూరుతుందని ఈ అతి గొప్ప అవకాశాన్ని మా సిసిఆర్ సంస్థ సభ్యుల తరఫున మేము ఈరోజు మిట్టపల్లి గ్రామంలో రికార్డు తనిఖీ చేయడం జరిగింది. మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కౌన్సిల్ ఫర్ సిటిజన్ అనే పౌర మరియు మానవ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సభ్యులమంతా కలిసి సమాచారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ముందు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు బ్రహ్మానందం ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కొత్తగూడెంకు తరలి వెళ్లి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం సెక్యూరిటీ జీఎంకు విన్నతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది సరఫరా చేసే కాంట్రాక్టర్లు వారి ఇష్టానుసారంగా సిబ్బందిని నియమిస్తూ ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని, కార్మిక సంఘాల్లో ఉండడానికి అనుమతి ఇవ్వాలని, టెండర్ షెడ్యూల్ ప్రకారమే సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల 7వ తేదీలోగా వేతనాలు ఇవ్వాలన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి ఆన్ డ్యూటీలో దెబ్బలు తగిలితే వైద్యం అందించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, సదానందం, సంతోష్, హరీష్, స్వామి, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో 11 డివిజన్లో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కార్మిక సమస్యల మీద సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్ ఐఎఫ్టియు గత 4 రోజుల క్రితం రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి జిఎం సెక్యూరిటీ గార్డుని కలిసి ఆ కార్మికుల సమస్యలు వినమించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు కొత్తగూడెం మరి జిఎం గారిని, సెక్యూరిటీ జిఎం గారిని కలిసి సుమారు ఒక 20 డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ప్రధానంగా యూనిఫామ్ పేరిట వేలాది రూపాయలు తీసుకోవడం ఏదైతే ఉందో దుర్మార్గం చర్య. దీన్ని టెండర్ని మాడిఫై చేసి మరి సింగరేణి యాజమాన్యమే యూనిఫామ్ ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని ఒక డిమాండ్గా మరి జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రెండోది ఏంటంటే టెండర్ నామ్స్ ప్రకారంగా తీసుకోవాల్సిన మ్యాన్ పవర్కు అదనంగా డబ్బులకు అకృతిపతి కాంట్రాక్టర్లు లక్షలాది రూపాయలు మరి దండుకోవడం కోసం ఎక్కువ మ్యాన్ పవర్ను తీసుకొని మరి కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని బ్రతుకున్న కార్మికులకు తక్కువ మస్టర్లు ఇచ్చి మరి కొత్త కార్మికులను నియమించడాన్ని కూడా సరిచేయాలని కూడా ఈ సందర్భంగా మరి జిఎం గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తాండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు నిరసనకు దిగారు. దీంతో ఎంపీపీ ప్రణయ్ కుమార్ సమావేశాన్ని వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన 12 వరకు పూర్తి స్థాయిలో అధికారులు హాజరు కాకపోవడంతో ఎంపీటీసీలు సర్పంచులు నిరసనకు దిగారు. దీంతో ఎంపీపీ ప్రణయ్ కుమార్ సభ వాయిదా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభకు అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఎంపీపీ ప్రణయ్ కుమార్ తెలిపారు. కలెక్టర్ గారికి, అలాగే డిప్యూటీ జనరల్ గారికి, సీఈఓ గారికి నిర్వాసంతరం తీర్మానం చేసి ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకునేలాగా మేము కలెక్టర్ గారికి తీర్మానం చేసుకుంటాం. అధికారులు అయితే నిర్లక్ష్యంతో పనిచేస్తే మండలాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి మరి నేటి సమావేశాన్ని సిసిసి నస్పూర్ తీగల్ పహాడ్ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక సోమవారం అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. జిల్లా సంయుక్త కార్యదర్శి కొయ్యలరాజు, జిల్లా కమిటీ సభ్యులు వెంకట స్వామి, ఎనగందల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అటకం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నిగ్గుల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కొట్ట శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బిట్ల వెంకట స్వామి, కోశాధికారి బియ్యాల లక్ష్మణ్, కమిటీ సభ్యులుగా రణవేణి సదన్, ఇనిగల రాజు, బలజ రామకృష్ణ, నల్ల రవీందర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ఆర్ఎంపీ పిఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన కమిటీకి అందరూ సహకరించాలని ఆయన కోరారు. 29/12/2020 రోజున
ఆర్ఎంపిపిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ సిసిసి నస్పూర్ తీగల పహార్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ సెక్రటరీగా కొయ్యల రాజు, కమిటీ సభ్యుడు బి వెంకటస్వామి, ఎనగంధుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ద్వారా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు అనగా నేను అటికం శ్రీనివాస్ గౌడ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడుగా నిగ్ల సుధాకర్, జనరల్ సెక్రటరీగా పొట్టె శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడుగా బిట్ల వెంకటస్వామి, ట్రెజరర్గా బిఆర్ లక్ష్మణ్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏరియా ఈసీ మెంబర్స్గా రేషవేణి సదన్, ఇన్నిగాల రాజు, బలిజ రామకృష్ణ, నల్ల రవీందర్ ఎన్నుకోవడం జరిగింది. నా మీద ఈ ఆర్ఎంపి డాక్టర్స్ నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారం అందిస్తానని చెప్పి వాళ్ళకి ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేస్తానని తెలియడం జరుగుతుంది. నా ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించడం జరిగినది. ఎలక్షన్లో అధ్యక్ష స్థానానికి ఐదుగురు పోటీలో ఉన్నారు. ఐదుగురిట్లో అత్యధిక మెజారిటీతో మన శ్రీనివాస్ గారు అధ్యక్ష పదవి గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కొట్టి శ్రీనివాస్ గారు గెలుపొందడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి మొండయ్య ఆదేశానుసారము మా ఆర్ఎంపి అసోసియేషన్ను అన్ని అందరికి అందుబాటులో ఉంటూ మేము జిల్లా తరపు నుండి ఆర్ఎంపి పిఎంపీలందరికీ ఎల్లవేళలా సేవ చేయడానికి ముందుంటామని సిటీ కేబుల్ ద్వారా తెలియజేస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుల గౌరవ వేతనాలు చెల్లించాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు జీవనభృతి అందజేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో బీజేవైఎం నాయకులు రాస్తారోక నిర్వహించారు. నిరుద్యోగ సమస్యను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం 6 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని బీజేవైఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తే ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఖాళీలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడి 10 నెలలుగా వేతనాలు లేక ఉపాధ్యాయులు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలిపారు. వీరిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసులు మంచిర్యాల స్టేషన్కు తరలించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాట పాడడానికి సంగీతాలు లేకపోయినా తనకంటూ ఓ గుర్తింపు లభించిందని రంగారెడ్డి జిల్లా చందానగర్కు చెందిన వాణి అనే మహిళ దైవభక్తి పాటలతో అలరిస్తుంది. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పరగ శ్రీలక్ష్మి వయ్యో గౌరమ్మ భార్య వైతి విహరికిని. గోపాల కృష్ణ వడి వడి గాడుగోలేస్తో గల్లు గల్లు నేరారా, గోపాల కృష్ణ వడి వడి గాడుగోలేస్తో గల్లు గల్లు మంటూ వడి వడి గాడుగోలేస్తో. రోజులాగే మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్షిప్త వార్తల సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. కరోనా కొత్త వైరస్పై ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రజలకు సూచించారు. కొత్త వైరస్పై ఆమె రాజ్భవన్ నుంచి ట్విట్టర్ వేదికగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. టీకా పరిశోధనలో హైదరాబాద్ ముందడుగు వేయడం గర్వకారణమని అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదంలో పాత రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద ఘటన వివరాలను విఆర్ఏ తహసీల్దార్కు అందజేయడంతో వెంకటరమణకు హుటాహుటిన చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా మంటలు ఆర్పివేశారు. నిన్న హైదరాబాద్ ప్రగతి భవన్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. జిల్లాలోని సమస్యలపై ఎమ్మెల్యేలు కేసీఆర్కు వివరించారు, నిధులపై చర్చించారు. ఈరోజు సైతం ప్రగతి భవనంలో పలువురు మంత్రులతో మర్యాదపూర్వకంగా కలిసి నిన్నటి విషయాన్ని అంశాల వారీగా మంత్రులకు గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలు ఆత్రం సక్కుబాపురావు, రామన్న, జెడ్పీ చైర్మన్ జనార్దన్, భూమారెడ్డి, ప్రేమేందర్, అడ్డి భోజారెడ్డి తదితరులు కేటీఆర్ అల్లోలను కలిసి పరిస్థితిని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్కు చెందిన బంజారాల గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రి కేటి రామారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త పెళ్లిలో జనవరి 11న జరిగే దీక్షాభూమికి యాత్రలో ఆహ్వానించారు. దీక్షాభూమి నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెదరి, బిక్కుతాండ, మూతూరు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. పలుచోట్ల పల్లె ప్రగతి, పల్లెవనం పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటిక, నర్సరీలను కలెక్టర్ నిశితంగా పరిశీలించి లక్షలను ప్రగతిని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. లోపాలపై, ఇబ్బందులపై ఆమె ఎక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గిన్నెదరి గ్రామంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడారు. తెలంగాణలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతో పాటు ఒకే ప్రాంతంలో ఉన్న అన్ని రకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టు ఎడమకాలో వద్ద మండల కేంద్రానికి చెందిన ఆత్రం పెద్దరవి అనే యువకుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ నెలకుపైనే ఆందోళన కొనసాగుతున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్లో రిలయన్స్కు చెందిన సెల్ టవర్లు, జియో టవర్లు గుర్తుతెరని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆందోళన విధ్వంసంగా మారితే రైతులకు నష్టమని, ధ్వంసంపై విచారణ చెయ్యాలని ఆదేశించింది. అటు 1500కు పైనే సెల్ టవర్లు ధ్వంసం కావడంతో రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. పటంచెరువు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి కేసును హైకోర్టు విచారించింది. విలేకరి సంతోష్ వేసిన రిట్ పిటిషన్పై కోర్టు వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ వివక్షపాతంగా జరగాలని, బాధితుడికి ప్రాణభయం ఉండడంతో పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశించింది. పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని పిటిషన్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో సబ్సిడీ వాహనాలను గిరిజనులకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్లో విద్యుత్ శాఖలో పేరుకుపోయిన ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాటర్ ప్లాంట్లో మీటర్ ఏర్పాటుకు 55,000 లంచం డిమాండ్ చేయగా మిగిలిన 15,000 కోసం బాధితుడిని అరెస్ట్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించగా 15,000 తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ లైన్మెన్ పట్టుబడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేతో ఈరోజు కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న పథకాలపై ఆయన అడిగి తెలుసుకున్న తర్వాత అధికారులతో ప్రగతిపై నివేదిక తీసుకున్నారు. ప్రాజెక్టులతో పాటు ఆదివాసీ గ్రామాల్లో 3C కరెంటుపై ఆరా తీశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సర్కారు పథకాల అమలు లక్ష్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదని, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, అలాంటి పార్టీ ప్రతిష్ట దిగజారుస్తోందని హితో పలికారు.
కొమరంభీం జిల్లా పెంచకల్పేట్ మండలం మోట్లగూడ గ్రామంలో కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించారు. టోర్నమెంటును బీజేపీ నాయకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరకంగా ధారుడ్యం పెంపొందించుకోవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో వర్ణి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆదిలాబాద్ జిల్లా బృందం పరిశీలించింది. బృందం అధికారులు లబ్ధిదారులతో ఇళ్ల గురించి, వాటి నాణ్యత గురించి, పరిసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో యూత్ కాంగ్రెస్ సభ్యులు రోగులకు, రోగి బంధువులకు పండ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తూ మందు బాబులకు షాకిచ్చిన పోలీసులు ఇప్పుడు మరో బాంబును పేల్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్న సైబరాబాద్ సిపి సజ్జనార్ నిన్న ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 402 మంది పట్టుబడ్డారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త చెప్పడానికి రెడీ అయింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనలను ఎత్తివేసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎల్ఆర్ఎస్ నిబంధనలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు నిర్మాణాలకు అడ్డంకులు తొలగాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కుదరదని పేర్కొంది. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ఫ్లాట్లు నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు యథాతథమని వెల్లడించింది. జన్మదినాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తౌసిఫ్ ఆధ్వర్యంలో షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ ప్రయాణికుల వాహనంలో ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా వచ్చే అన్ని మోడళ్ల వాహనాలు నియమాన్ని పాటించాలని స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. పాత వాహనాలు వచ్చే ఏడాది జూన్ 1 ఎయిర్ బ్యాగ్లను అమర్చుకోవాలని సూచించింది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ విక్రయ కేంద్రాలను ఏడీఏ పుల్లయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనుమతి ఉన్న పురుగు మందులను మాత్రమే అమ్మాలని, లైసెన్స్ కలిగిన దుకాణాల నుండి మాత్రమే రైతులు కొనాలని, ఎక్స్పైరీ డేట్ పరిశీలించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా గుడియత్తూర్ మండలంలో సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సిపిఐ ఇన్ఛార్జ్ సిర్రా దేవేందర్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ కాన్పూర్లో ఆవిర్భవించి నేటికి 95 సంవత్సరాలు పూర్తయిందన్నారు. దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీగా ఏర్పడి అనేక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మాలకుల మండల సమావేశం జరిగింది. నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్కరాజు, ప్రధాన కార్యదర్శిగా సుభాష్లు ఎన్నికైనట్లు పరిశీలకులు సురేందర్ వెల్లడించారు. అనంతరం కొత్త కమిటీ సభ్యులు మార్కెట్ చైర్మన్ దావుల భోజనను షాల్వాతో సత్కరించారు. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామంలో కొమరంభీం స్మారక క్రికెట్ క్రీడలను కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ ప్రారంభించారు. క్రీడలు శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్న సందర్భంగా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని దోడార్న గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ షేక్ షానూర్ బీతో కలిసి ప్రారంభించారు. మండలంలో 9 రైతు వేదికలు నిర్మించామన్నారు. ఒక్కో భవనానికి 22 లక్షల నిధులతో సుందరంగా నియమిస్తున్నామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో పశువులలో బ్రూసిలి వ్యాధి టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామారావు ప్రారంభించారు. 6 నెలల్లోపు వయసున్న లేగదూడలకు గేదెలకు వ్యాధి రాకుండా ఉండేందుకు టీకాలు దోహదపడతాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గాదిగూడ మండల అభివృద్ధికి కృషి చేయాలని గాదిగూడ ఎంపీపీ ఆడ చంద్రకళ పిలుపునిచ్చారు. గాదిగూడ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయా శాఖల అధికారులు సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రగతిని వివరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరవేయాలని, సమన్వయంతో మండలంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీపీ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగిలోని సాయిబాబా మందిరంలో 20వ వార్షికోత్సవం జరిగింది. తలమడుగు జెడ్పీటీ సిగ్గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్లు పాలు పంచుకొని పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సర్పంచ్ రేవతి, దెబ్బడి అశోక్, గంగారం వెంకన్న, ప్రకాశ్రావు గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా భీమారంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గోలెటి దామోదర్, ప్రభుత్వ విబాలిక సుమన్. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1గా కొనసాగుతుందంటూ వెల్లడి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తజనం మంచిర్యాలలో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఎంపీ వెంకటేష్ నేత. జైపూర్ మండలంలో పర్యటించిన సీసీఆర్ ప్రతినిధులు. సమాచార హక్కు చట్టం ప్రకారం మిట్టపల్లి జీపీలో రికార్డుల తనిఖీలు. వాయిదా పడ్డ తాండూర్ మండల సర్వసభ్య సమావేశం, అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో ఆందోళనకు దిగిన ప్రజాప్రతినిధులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.